ఇందాక ఒక పెద్దలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, చల్ల కచ్చి ముంత దాచుడు ఎందుకు అన్నారు. మరి నేను కూడా దాయాల్సిన అవసరం లేదు, అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు. నా మర్యాద పార్టీ ప్రతినిధిగా, టీఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేటివ్గా, ఇక్కడ ఒక బాధ్యుడిగా మా గెల్లుసీని తరఫున నేను కూడా మీకు ఒక విన్నపం చేయాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. దయచేసి మీ పెద్దలు శ్రీనివాస్కు మీ ఆశీర్వాదం ఇవ్వండి. నేను ఒకటే ఆ విషయం అడుగుతున్నా మిమ్మల్ని, ఒకటే విషయం నేను మిమ్మల్ని గట్టిగా అడుగుతా ఉన్నా. దయచేసి మీరు ఆలోచించండి, హుజూరాబాద్ ప్రజలకు ఏది మేలవుతుందో మీరు ఆలోచించండి. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తే మేలైద్దా, లేదు బీజేపీ అభ్యర్థి గెలిస్తే మేలవుతుందా, ఏది హుజూరాబాద్కు మేలవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమిస్తున్నది బీజేపీ మనకు? జీడిపి, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరల పెంపు, అంతే కదనే. జీడిపి పెంచలేరు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు మాత్రం పెంచుతున్నారే. ఇవాళ నిన్న మళ్ళీ 25 రూపాయలు పెరిగింది కదనే సిలిండర్ ధర, 950 రూపాయలు 1000 రూపాయలకు వచ్చింది సిలిండర్ ఇప్పుడు. కానీ అదే సబ్సిడీ ఏం చేసిండే, 250 కేలు 40 రూపాయలకు సబ్సిడీ తగ్గింది. సబ్సిడీ తగ్గింది, సిలిండర్ ధర మాత్రం ఆకాశాన్ని అంటుతున్నది. ఇవాళ డీజిల్ ధర 100 రూపాయలు అయింది. పోయిన సంవత్సరం వానాకాలంలో ఒక ఎకరం పంట దుక్కి దున్నడానికి ట్రాక్టర్కు 3000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఈసారి ఎంత అయింది? 5000 6000కు వచ్చింది. 5000కు వచ్చింది, 6000 6000కు వచ్చింది, అంటే డబుల్ అయింది కదా మీరు అన్నట్టు. అంటే ఎందుకయింది? పోయిన వానాకాలంలో 65 66 రూపాయలు ఉన్న డీజిల్ ఇప్పుడు 100 రూపాయలకు వచ్చింది. కేసీఆర్ గారేమో రైతు బంధాన్ని 5000 ఇస్తే వాళ్ళు ఎడమ చేయితోని మెల్లగా డీజిల్ ధరలు పెంచి గుంజబట్టి, ఇది ఎక్కడ న్యాయం? డీజిల్ పెంచిండ్రు, పెట్రోల్ పెంచిండ్రు, గ్యాస్ పెంచిండ్రు, ఉన్న ఆస్తులేమో అమ్మకానికి పెట్టిండ్రు, ఇప్పుడు ఎరువుల ధరలు పెంచుతామంటున్నారు. వాట్ ఈస్ దట్ దే హ్యావ్ డన్? నాకు ఒక మంచి పని చెప్పండి, 7 ఏళ్ళ బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏదో ఒక్కటి మేలు చెప్పండి. కొన్ని ఉద్యోగస్తులకు ఏమైనా ఇచ్చిండ్రా? 7.5% ఫిట్మెంట్ ఇచ్చింది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ 30% ఇస్తే మీరు 7.5% ఇచ్చింది. పోని కార్మికులకు ఏమైనా చేసిండ్రా? 12 గంటలు పనిచేయాలని 8 గంటల్ని 12 గంటలు పనిచేయడానికి మీరు ఉత్తర్వులు తెచ్చిండ్రు. రైతులకు ఏమైనా చేసిండ్రా? చేసిండ్రు, డీజిల్ ధర పెంచిండ్రు, ఎరువులకు సబ్సిడీ తగ్గించిండ్రు, దొడ్డు వాటిలు కొనమని చెప్తున్నారు. ఇంతే కదా మీరు చేసింది రైతులకు? బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమంటున్నారు, ఎనర్జీ ఆడిట్ చేయమంటున్నారు. ఏంది మీరు చేసింది? రైతుకు చేస్తారా, మహిళకు చేస్తారా, కార్మికులకు చేస్తారా, ఉద్యోగస్తులకు చేస్తారా? ఏ రంగానికి మీరు ఒక్కటి మేలు చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఖతమవుతుంది కదా. ఎల్ఐసి అమ్మి రేపు రిలయన్స్ చేతిలో పడ్డది అనుకో, వాడు మనకు రిజర్వేషన్లు ఇస్తాడా? ఇప్పుడు ఏమైంది? బిఎస్ఎన్ఎల్ బంద్ అయింది, రిలయన్స్ ఫోన్ వచ్చింది. మొత్తం బిఎస్ఎన్ఎల్ బంద్ అయితే ఉన్న 50000 ఉడదిక్కిండు, రిలయన్స్ కూడా 50000 మందిని తీసుకున్నాడు. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఓబీసీలకో, ఎస్సీలకో, ఎస్టీలకో ఇవాళ అమలవుతుందా? అంటే ఇవాళ స్లోగా ఉన్న రిజర్వేషన్లు పోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కథమైతే దాని ఎఫెక్ట్ ఇలా రిజర్వేషన్ల మీద కూడా పడతా ఉంది. సో దయచేసి మీరు ఆలోచించండి. ఇలా బీజేపీ గౌరవనీయులు బండి సంజయ్ గారు ఇక్కడ మీ ఎంపీగా గెలిచారు. ఈ హుజూరాబాద్ తాలూకాలో, ఈ జమ్మికుంట ప్రాంతంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక 10 లక్షలు, ఒక 50 లక్షల రూపాయల పని జరిగిందా? ఎక్కడన్నా ఎక్కడన్నా ఏదైనా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి మీరు ఆలోచించండి. మరి రేపు కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మొన్న ఎక్కడో మా తమ్ముడు గెలిసిని మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను కేసీఆర్ గారిని దండం పెట్టైనా సరే హుజూరాబాద్కు ఒక ఇంజనీరింగ్ కాలేజో, ఒక మెడికల్ కాలేజో, ఒక పాలిటెక్నిక్ కాలేజో నేను తెస్తా మా కేసీఆర్ గారిని అడిగని మా తమ్ముడు సీను మాట్లాడుతూ అన్నాడు. ఇవాళ హరీష్ రావు గారు కేంద్రం రైతుల పైన ఒక తీసుకొని వచ్చినారు ఒక చట్టం, అది రిటర్న్ తీసుకోవాలని హరీష్ రావు గారు కామెంట్ చేసినారు. హరీష్ రావు గారికి చెప్పేది ఒకటే, ఎలక్షన్ ముందు మీరు 1 లాక్ రూపీస్ రైతు మాఫీ చేస్తా అని మీరు చెప్పినారు. 1 లాక్ రూపీస్ ఇప్పటివరకైతే అది చేయలే, కానీ అదే రైతులకి తప్పుగా మాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు ఓట్లు అయితే బాగానే తీసుకున్నారు. కానీ అదే హరీష్ రావు గారికి, ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, ఇవాళ మన తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అది మీకు కనబడతలేదా? కానీ ఢిల్లీలో ఏం నడుస్తుంది, గల్లీలో ఏం నడుస్తుంది అది మీకు కనబడుతుంది, కానీ మన తెలంగాణలో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు, అది
హరీష్ రావు గారికి ముఖ్యమంత్రి గారికి కనబడతలేదు. అదేవిధంగా హరీష్ రావు గారు మోదీ గారు గవర్నమెంట్ పైన ఒక కామెంట్ చేశారు, ఈ గవర్నమెంట్ అన్ని అమ్ముకుతుంది అన్ని అమ్ముకుంటున్నారని హరీష్ రావు గారు కామెంట్ చేశారు. నేను ఇవాళ హరీష్ రావు గారికి ఒక క్వశ్చన్ అడుగుతున్నా. హరీష్ రావు గారు ఇవాళ మీరు ఒకప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ గారు ఉండే అదే క్యాబినెట్లో మీ లేబర్ మినిస్టర్ కేసీఆర్ గారు కూడా ఉండే. ఫస్ట్ మా పైన మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఫస్ట్ మీరు క్వశ్చన్ అడగాలి కేసీఆర్ గారితోనే. కేసీఆర్ గారు ప్రధానమంత్రి మన్మోహన్ ఉండే సమయంలో మీరు లేబర్ మినిస్టర్ ఉండే, అప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ మీరు అమ్మేసినారు కదా, అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు అమ్మేసినారు కదా, ఐడిబిఐ బ్యాంక్ మీరు అమ్మేసినారు కదా, హెచ్పిసి మీరు అమ్మేసినారు కదా, ఇండియన్ ఆయిల్ మీరు అమ్మేసినారు కదా, ఎన్ఎండిసి మీరు అమ్మేసినారు కదా, కోల్ ఇండియా మీరు అమ్మేసినారు కదా. ఈ ఒక్కసారి క్వశ్చన్ ముఖ్యమంత్రి గారితో చేయండి. అది చేయరు, చేస్తే మళ్ళా మీ మినిస్ట్రీ పోతుంది కదా. ఎందుకంటే ఇంతకుముందు కూడా హరీష్ రావు మినిస్ట్రీ అటు ఇటు ఉండే, కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి, పాపం ఇక్కడ ఉంటారా లేక ఈటల గారు ఏ విధంగా బయటికి వెళ్ళినారా ఆ విధంగా వెళ్ళిపోతాడా అంటే, అది ఇంటెలిజెంట్ అంటే ముఖ్యమంత్రి గారికి ఒక ఇంకొక మంచి అలవాటు, మొత్తం ఇంటెలిజెంట్కి ప్రతి ఒక్క ఎమ్మెల్యే వెనుక పెట్టేస్తారు, ప్రతి ఒక్క మినిస్టర్ వెనుక పెట్టేస్తారు. ఎవరేం మాట్లాడుతుండు వాట్సాప్లో, ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నాం ఫోన్ రికార్డింగ్ అవుతుంది ఫోన్ టైపింగ్ అవుతుంది అనుకున్నాం, ఇప్పుడు వాట్సాప్ కూడా టైపింగ్ అవుతుంది మన తెలంగాణలో. ఇంకో కొత్త అలవాటు ముఖ్యమంత్రిగా, దానికి ఒక ప్రత్యేకంగా మన డబ్బులు పెట్టి తెలంగాణ ప్రజలు డబ్బులు పెట్టి ఒక మంచి మంచి కొన్ని కొన్ని వస్తున్నారంట, అది వాట్సాప్ కూడా హ్యాక్ చేస్తారంట, వాట్సాప్లో మనం ఎవరు ఏం చాట్ చేస్తాం అది కూడా తెలుస్తుందంట. ఇది మన ముఖ్యమంత్రి గారు కొన్ని హరీష్ రావు గారు కొన్ని కూడా లిక్ అయింది. అప్పటి నుంచి హరీష్ రావు నువ్వు మంచోడు నువ్వు అది చూడు నిధి చూడని ముఖ్యమంత్రి గారు మధ్యలో తీసుకొని వెళ్తాం, అందుకు ఆ భయం హరీష్ రావు గారికి ఉంది. ఫస్ట్ హరీష్ రావు గారు మీరు అడగాలంటే ముఖ్యమంత్రి గారికి అడగండి అప్పుడు ఎందుకు అమ్మినారని, దాని తర్వాత మీరు మా దగ్గర రండి మేము మంచిగా సమాధానం మీకు ఇస్తాం. అదేవిధంగా ఇవాళ బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నాం మనం చూస్తున్నాం. అన్ని పార్టీలకి ఒక భయం పుట్టింది, ఇవాళ టీఆర్ఎస్కి జవాబిచ్చే ఏ పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ, అది మేము కాదు ప్రజలు చెప్తున్నారు. ఏ విధంగా జనాల్లో రెస్పాన్స్ పెరుగుతుంది, బండి సంజయ్ అన్న పైన ఏ విధంగా ప్రేమ పెరుగుతుంది అది జనాలు చూస్తున్నారు. దీన్ని చూసి 100% నాకైతే ఒక పెద్ద నమ్మకం వచ్చింది, వచ్చే సమయంలో ఇవాళ ఎలక్షన్ పెడితే రేపు ఎలక్షన్ పెడితే టీఆర్ఎస్ పత్తా సాఫ్, పేద గవర్నమెంట్ వస్తుంది అది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అని నేను అనుకుంటున్నాను. ఏమన్నారండి? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారు పైన భారతీయ జనతా పార్టీ పైన కామెంట్ చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి అడిగేది ఎవరు లేరు, తెలంగాణలో కానీ ఢిల్లీలో కానీ కాంగ్రెస్ ముక్త్ భారతదేశం ఏ విధంగా అయింది అదేవిధంగా కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ కూడా అవుతుంది. కాంగ్రెస్లు చాలా తప్పులు చేసినారు, ఆ తప్పులని ఏ విధంగా దాపెట్టుకోవాలి, ఏ విధంగా మీడియాలో ఉండాలి దాని గురించే ఇవాళ బీజేపీ ఒక పవర్ఫుల్ పార్టీ అయిపోయింది. యావత్ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు నేను ఏ పార్టీ పైన కామెంట్ చేస్తే నేను మీడియాలో ఉంటాను నేను స్కూలింగ్లో ఉంటాను ఆ విధంగా ఆలోచన పెట్టి ఇవాళ బండి సంజయ్ గారి పైన కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. నేను అదే కాంగ్రెస్ వాళ్ళ పైన ఒక మాట చెప్తున్నా, అధికారుల పైన ఒక మాట చెప్తున్నా, నాలుగు పార్టీ మార్చే బండి సంజయ్ గారికి అలవాటు లేదు, ఆ అలవాటు మీలో ఉంది, మాకు అలవాటు అది లేదు. డబ్బులిచ్చి ఓటుకి నోటు కేసులో జైలుకి వెళ్ళే అలవాటు మాకు లేదు,
ఆ అలవాటు మీకు ఉంది. అందుకోసం గవర్నమెంట్ భోజనం తిని మీరు ఆ బ్యారక్లో ఆ జైల్లో కూడా మీరు పోయి వస్తున్నారు. అందుకోసం మీరు మీడియాలో ఉండనికే ఇట్లాంటి చీఫ్ కామెంట్ మీరు భారతీయ జనతా పార్టీ పైన మీరు చేస్తున్నారు. ఓకే, మేమంటే అది రాజకీయ పార్టీ బీజేపీ మా పైన కామెంట్ చేస్తారని మీరు అనుకుంటారు, కానీ మీ పార్టీ వాళ్ళే 50 కోట్ల రూపాయలు ఇచ్చి పోస్ట్ తీసుకొని వచ్చినారు, 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ పోస్ట్ తీసుకొని వచ్చినారు. చెప్పేవాళ్ళు మీరే కదా, మీ వాళ్ళే కదా, అది మేమెక్కడ చెప్తాం. అంటే డబ్బులు ఇవ్వాలి కొనాలి, డబ్బులు ఇవ్వాలి ఓటు కొనాలి, ఆ అలవాటు మాకు లేదు, మీ పైన ఉంది, మీకుంది అది, మాకు అది లేదని ఇలా కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్తున్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చెయ్యనికి ఏ పార్టీ వాళ్ళతైనా మేము చేతి కల్పనికి రెడీ అని కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అంటే ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు టీఆర్ఎస్తో చేతి కలిపితే, అంటే టీఆర్ఎస్ వాళ్ళతో చేతి కలుపుకుంటారు మీరు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు ఎంఐఎం వాళ్ళు కాలు మొక్కితే, అంటే మీరు ఎంఐఎం కూడా కాలు మొక్కుంటారు, ఏ పార్టీతోని కూడా మీరు చేతులు కలుపుతారు అన్నారు కదా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయనికి. కానీ ఒక మాట యాద పెట్టుకోండి, ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గాడు. ఎందుకంటే మా పార్టీకి ఆయన పెద్ద ఒక ప్రచారకుడు, మా పార్టీకి ఆయన పెద్ద ప్రచారకుడు. అంటే ఆయన ప్రతి కామెంట్లో ఒక జోకర్ లాగా ఉంటుంది, ఆయన ఏం చెప్తాడు ఆయనకి తెలియదు, పాపం ఆయనకి ఎవరు మార్గదర్శనం చేస్తారు ఏంది తెలియదు. కానీ ఆయన చెప్పిన కామెంట్ పైన అది రివర్స్ అయిపోతుంది అతను, ఆయనకి రాహుల్ గాంధీకి. పాపం అట్లాంటి వ్యక్తికి ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి చేస్తారని కొంతమంది కలలు కనుక్కుంటున్నారు, అది కాదు. అదేవిధంగా నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా, ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదురుకి రానికి ఏ పార్టీకి దమ్ము లేదు. ఇవాళ బండి సంజయ్ అంటే ఎట్లాంటి బండి అంటే ఒక రాయి బండి, ఆ రాయి బండి ఎవరన్నా వస్తే పలిగిపోతారు. అట్లాంటి బండి చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది, అది బండి సంజయ్ అన్న బండి. అది దానిపైన ఏ పార్టీ వాళ్ళకైనా కామెంట్ చేయని ఏదైనా చేయని యాత్రకి ఆపని కూడా ప్రయత్నం చేస్తే ఆ కార్యకర్తలు వచ్చినారు కదా వాళ్ళే తొక్కి తొక్కి చంపేస్తారు మీకు.